అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవీన్, పీడియాట్రిషియన్, రెండవ చిల్డ్రన్స్ హాస్పిటల్ కందుకు. ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ మంది పిల్లలు తక్కువ రక్తంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాన్ని అనీమియా లేదా తెలుగులో రక్తహీనత అంటారు. అయితే ఈ రక్తహీనత రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లం పిల్లల్లో. ఐరన్ లోపం ఉండడం వల్ల రక్తం తగ్గడం అనేది చాలా కామన్ కాజ్ పిల్లల్లో. సో ఐరన్ డెఫిషియన్సీ రావడానికి కారణాలు, అదేవిధంగా వాటి సింప్టమ్స్, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత వాటిని ఎలాంటి ఫుడ్ తీసుకుంటే నివారించవచ్చు. ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏ కారణాల చేత అది ఐరన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది, తర్వాత దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, ఎలా నివారించాలి అనే దాని మీద నేను షార్ట్లో ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. మొదటిగా రక్తహీనతకి కారణాలు మూడుగా విభజించి చెప్పచ్చు. మొదటిది ఏంటంటే తక్కువగా తయారవడం, రక్త కణాలు తక్కువగా తయారవడం. రెండోది తన కణాలు తయారవుతున్నాయి కరెక్ట్గానే లేదు, కానీ ఎక్కువగా లైసిస్ జరుగుతుంది, అంటే రక్త కణాలు పగిలిపోతున్నాయి. మూడోది రక్త కణాలు తయారవుతున్నాయి కానీ రక్తస్రావం జరుగుతుంది, ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది. రక్తహీనతని కారణాలు ఈ విధంగా మనం విభజించి చూడొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రక్తం తక్కువగా తయారవడం. రక్తం తక్కువగా తయారవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఐరన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, విటమిన్ బి12 డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, తర్వాత పోషకాహార లోపం, మాల్ న్యూట్రిషన్ అంటాము, తర్వాత కొంచెం క్రోనిక్ డిజీజెస్ అంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నప్పుడు. సో ఇవన్నీ కూడా రక్తం తక్కువగా తయారవడానికి కారణాలు, కామన్ కారణాలు. అదేవిధంగా రక్త కణాలు తయారవుతున్నాయి కానీ ఎక్కువగా లైసిస్ జరుగుతున్నాయి, అంటే ఎక్కువగా పగిలిపోతుంది. దానికి సికిల్ సెల్ అనీమియా ఎగ్జాంపుల్స్ ఏంటంటే తలసీమియా, సికిల్ సెల్ అనీమియా. సో ఈ అనీమియాకి మూడో కారణం ఏంటంటే ఎక్కువగా రక్తస్రావం జరగడం, అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం. సో బ్లీడింగ్ అవ్వడానికి కారణాలు ఏముంటాయి, యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, లేకపోతే మెన్స్ట్రుల్ పీరియడ్లో బ్లీడింగ్ అవ్వడం కావచ్చు. సో ఈ విధంగా అనీమియానికి కారణాలు ఈ విధంగా. వీరన్నిటిలో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. సో ఇప్పుడు మనం ఓన్లీ ఐరన్ డెఫిషియన్సీ, రక్తహీనత అది కూడా ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. సో ఐరన్ డెఫిషియన్సీ అసలు ఎందుకు వస్తుంది? సో ఐరన్ డెఫిషియన్సీ రావడానికి కారణాలు ఏంటంటే తక్కువగా ఐరన్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం. రెండోది ఐరన్ ఫుడ్ సరిగ్గా తీసుకుంటున్నాం కానీ దాని అబ్జార్ప్షన్ సరిగ్గా లేదు, కానీ కొన్ని జబ్బుల వల్ల, కొన్ని రకాల మందుల వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే జియాడియాసిస్, అదేవిధంగా సీలియాక్ డిజీజ్, అదేవిధంగా సర్టన్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఐరన్ అబ్జర్వ్. మూడో కారణం ఏంటంటే పూర్ బయో అవైలబిలిటీ ఆఫ్ ఐరన్, అంటే బయో మనం తీసుకునే ఫుడ్లో బయో అవైలబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఐరన్ లోపం వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గేదె పాలు, ఆవు పాలలో ఏంటంటే ఐరన్ ఉంటుంది కానీ దాని బయో అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు బ్రెస్ట్ మిల్క్. అందుకే తల్లిపాలు తాగే పిల్లల్లో ఐరన్ లోపం వచ్చే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు బఫలో మిల్క్ అండ్ కౌ మిల్క్. బఫలో మిల్క్, కౌ మిల్క్ ఇచ్చిన పిల్లల్లో కంటే కూడా తల్లిపాలు తాగే పిల్లల్లో ఐరన్ లోపం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఐరన్ లోపం ఉండడానికి నెక్స్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండి మనం బేబీకి ఐరన్ తక్కువగా సప్లై చేసినప్పుడు ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ట్విన్ ప్రెగ్నెన్సీలో ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా బేబీస్కి, ప్రీమెచ్యూర్ బేబీస్కి కూడా ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎదిగే పిల్లలు, అంటే 3 మంత్స్ నుంచి 12 మంత్స్ లోపల పిల్లలు బాగా ర్యాపిడ్గా పెరుగుతారు, వెయిట్ గెయిన్ బాగా ఎక్కువగా అవుతారు ఆ టైంలో. సో ఆ టైంలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా టీనేజ్ పిల్లల్లో కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి, అదేవిధంగా మెన్స్ట్రువల్ సైకిల్స్ జరిగే ఆడపిల్లలకి కూడా ఐరన్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హుక్వామ్ ఇన్ఫెక్షన్స్ జరిగినప్పుడు మోషన్లో ఎక్కువగా బ్లడ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెన్స్ట్రువల్ సైకిల్స్, ఇందాక అన్నట్లుగా మెన్స్ట్రువల్ సైకిల్స్లో కూడా బ్లడ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఐరన్ తక్కువగా, ఐరన్ డెఫిషియన్సీ రావడానికి ముఖ్య కారణాలు. ఇప్పుడు మనం ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏ కారణం చేత ఈ ఐరన్ లోపం అనేది పిల్లల్లో వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. దాన్ని స్టేజెస్ వైజ్లో మాట్లాడుకుందాం.
యాంటీనేటల్ పీరియడ్లో, అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు ఏ కారణాల చేత ఐరన్ లోపం వస్తుంది, అదేవిధంగా పుట్టిన తర్వాత నెల నుంచి 12 నెలల దాకా వచ్చిన దాకా ఏ కారణాల చేత ఐరన్ లోపం వస్తుంది, అదేవిధంగా టీనేజ్లో ఏ కారణం చేత వస్తుంది. సో ఆ విధంగా మనం ఏజ్ వైజ్ మాట్లాడుకుంటాం. ఫస్ట్ యాంటీనేటల్ పీరియడ్, అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు ఐరన్ లోపం రావడానికి కారణాలు ఏంటి. జనరల్గా ఏంటంటే ప్లసెంటా అంటే గర్భస్థమావి అంటారు తెలుగులో. సో ప్లసెంటా నుంచి మనకి ఐరన్ సప్లై అవుతుంది బేబీకి, కడుపులో బేబీకి ఐరన్ సప్లై అనేది ప్లసెంటా నుంచి జరుగుతుంది. జనరల్గా లాస్ట్ 3 మంత్స్లో ఎక్కువ ఐరన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మదర్ నుంచి బేబీకి త్రూ ప్లసెంటా. అయితే ప్రీమెచ్యూర్ బేబీస్ డెలివరీ అయినప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే అంటే నెలలు నిండకుండా పుట్టినప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే ఐరన్ ట్రాన్స్ఫర్ అవ్వాలో మదర్ నుంచి బేబీకి, అది అడిక్వేట్గా ట్రాన్స్ఫర్ కాకపోవడం వల్ల ఐరన్ లోపం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ప్రీమెచ్యూర్ బేబీస్లో. సో అందుకని ప్రీమెచ్యూర్ బేబీస్కి కంపల్సరీగా ఐరన్ సప్లిమెంటేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం. నెక్స్ట్ ఇన్ఫాన్సీ అంటే నెల నుంచి 12 నెలల వరకు పిల్లలు, 12 నెలల వయసు లోపల పిల్లలు. జనరల్గా ఏంటంటే మదర్ మిల్క్లో ఐరన్ యాక్చువల్గా తక్కువగానే ఉంటుంది, కానీ బేబీస్కి ఏంటంటే ఐరన్ రిజర్వ్స్ ఉంటాయి, లివర్లోనూ బోన్ మ్యారోలోనూ ఐరన్ రిజర్వ్స్ ఉంటాయి. సో జనరల్గా బేబీస్ ఈవెన్ ఐరన్ తక్కువగా ఉన్నా కూడా ఐరన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకుంటూ ఉంటుంది ఫస్ట్ 6 మంత్స్. అయితే 6 మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆ రిజర్వ్స్ కంప్లీట్గా అయిపోతాయి. సో అయిపోయినప్పుడు మనం బై ద టైం మనం ఏంటంటే ఐరన్ ఫుడ్ స్టార్ట్ చేసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే కంటిన్యూస్గా 18 నెలలు 2 సంవత్సరాలు కూడా తల్లిపాలు మాత్రమే ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే రిజర్వ్స్ ఉన్నాయో అయిపోతాయి, బేబీకి డిమాండ్కి తగ్గట్లుగా మనం ఐరన్ బయట నుంచి సప్లై చేయకపోతే ఐరన్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 3 నెలల నుంచి 12 నెలల లోపల బ్లడ్ వాల్యూమ్ డబుల్ అవుతుంది. సో బ్లడ్ వాల్యూమ్ డబుల్ అవుతున్నప్పుడు దానికి తగ్గట్లుగా మనం ఐరన్ సప్లై చేయకపోతే ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్లో మోషన్లో బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఏ కారణాల చేత ఐరన్ లోపం రావచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఐరన్ లోపం ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఎక్కువగా అలసటగా ఉండడం, చిరాగ్గా ఉండడం, ఏదన్నా ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, గుండెల్లో దడగా ఉండడం, చదివింది తొందరగా మర్చిపోవడం, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ మంది మదర్స్, పేరెంట్స్ ఏంటంటే ఈ కంప్లైంట్ వస్తారు, మట్టి తింటుందని, లేకపోతే ఇటుకరాలు తింటుందని, సున్నం తింటుంది, బల్బాలు తింటుందని వస్తుంటారు. జనరల్గా ఐరన్ లోపం ఉన్న పిల్లలకి అలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. సో ఐరన్ లోపం ఉంటే ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఐరన్ లోపం ఉన్న పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం ఐరన్ లోపం వల్ల ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఎటువంటి ఏ కారణాల చేత ఐరన్ లోపం రావచ్చు, అదేవిధంగా దాని కాంప్లికేషన్స్ ఏంటి అవి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫైనల్గా ఎలా నివారించాలి, ఎలా ట్రీట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఐరన్ లోపం ఉన్న పిల్లలకి జనరల్గా సిరప్ రూపంలో కానీ ట్యాబ్లెట్ రూపంలో కానీ ఐరన్ మెడిసిన్ వాడుకోవచ్చు. ఐరన్ మెడిసిన్స్ జనరల్గా బాగా అబ్జర్వ్ అవ్వాలి అంటే విటమిన్ సితో పాటిస్తే బాగా అబ్జర్వ్ అవుతుంది. మనకు తెలిసిన విషయం ఏంటంటే లెమన్ జ్యూస్ అంటే నిమ్మకాయ నీళ్ళల్లో ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. సో మీరు ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు కానీ లేదా ఐరన్ మెడిసిన్ కానీ ఇచ్చినప్పుడు విటమిన్ సి లేదా ఈ లెమన్ జ్యూస్ కానీ ఎక్కువ ఇస్తే ఐరన్ బాగా అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఐరన్ మెడిసిన్ ఏదైనా తీసుకునేటప్పుడు ప్రిఫరబ్లీ నైట్ టైం తీసుకుంటే అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఐరన్ లోపంని మెడిసిన్ ద్వారా ట్రీట్ చేసుకోవాలి. ఈ ఐరన్ లోపం రాకుండా ఉండడానికి లేదా నివారించడానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? సో జాగరి అంటే బెల్లం, ఇస్ రిచ్ ఇన్ ఐరన్. బెల్లం, ఖర్జూరం, వాటర్ మెలాన్, అదేవిధంగా 3 Gs గుర్తుపెట్టుకోవాలి. త్రీ జీస్ అంటే గ్రామ్స్ అంటే బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, రెడ్ గ్రామ్, మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఈ వీటిల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా
గ్రీన్స్, గ్రీన్స్ అంటే లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు. గ్రెయిన్స్, గ్రెయిన్స్ అంటే అటుకులు, సజ్జలు, రాగులు, బియ్యము, గోధుమ, మరమరాలు, బార్లీ, సేమియా, ఇవన్నీ వస్తాయి గ్రెయిన్, ఇవన్నీ వస్తాయి గ్రెయిన్స్ కిందకి. సో ఈ విధంగా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనం ఐరన్ డెఫిషియన్సీని నివారించే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో రక్తహీనత అంటే అనీమియా అనేది పిల్లల్లో చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం, అది కూడా ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా అనేది, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది మోస్ట్ కామన్ కాజ్ పిల్లల్లో. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ రావడానికి ఏ కారణాలు ఉన్నాయి, దాన్ని ఎలా, దాని లక్షణాలు ఏంటి, అదేవిధంగా దాన్ని ఎలా నివారించుకోవాలి, దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి అనే దాని మీద చేశాను. సో మీ పిల్లలకి మీరు మంచి ఐరన్ ఫుడ్ పెట్టుకొని మీరు ప్రెగ్నెన్సీ టైంలో వీలైనంత వరకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకొని, అదేవిధంగా ప్రాపర్ డైట్ తీసుకొని మీ పిల్లల్ని ఐరన్ లోపం బారిన పడకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.